సుంకేసుల బరాజు 100 బాంబులు పెట్టి పేల్ చేస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత నేనే బాధపడ్డా. నేను నా స్థాయికి తగ్గి మాట్లాడినా అని విలేకర మిత్రులందరిని అడిగి కొద్దిగా మహబూబ్నగర్ జిల్లాని ఎంక్వైరీ చేయండి, నేను మాట్లాడింది ఏమైనా తప్పు తీసుకున్నారా ప్రజలని చెప్పి నేను అడిగిన. విలేకరి మిత్రులందరూ నా పాదయాత్రలో ఉండి వాళ్ళందరూ కూడా జిల్లా అన్ని మూలలకు ఫోన్ చేసి సాయంత్రం సమాచారం తీసుకొని నాకు చెప్పింది. పాలమూరులో మీరు చెప్పింది ప్రజలు తప్పు తీసుకోలేదు సార్, మాకు కూడా ఒక బాంబేసే మునగాడు పుట్టిండు, ఇప్పుడు నీళ్ళు వస్తాయి పాలమూరుకు అని చెప్పి ప్రజలు సంతోషపడ్డారని చెప్పి నాకు సమాచారం వచ్చింది. మనం ఏ బాంబేయలే, ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే. నేను ఆనాటి నుంచి కూడా చెప్పిన మీకు, ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు, ఇంటి దొంగలే. ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మల సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఆనాడు నోరు తెలిసేవాడు అడగలే, మా నీళ్ళేవి అనలే. ఆనాడున్న ముఖ్యమంత్రులను చూస్తేనే వీళ్ళకి లాగులు తడిచిపోయేది. ఎవరు మాట్లాడలే, కనీసం మాట్లాడుతుంటే. ఒకరోజు నేను వచ్చి పాలమూరులో తిరుగుతా ఉన్నా, బాగా విమర్శ చేసిన వాళ్ళను, మీకెందుకు నోరు లేస్తలేవు, మీ పదవుల భయానికి మీ పైరువేల భయానికి ప్రజలు నోరు ముస్తున్నానని చెప్తే కొంతమంది మాట్లాడినారు, ఏ కేసీఆర్ నువ్వు మస్తు